నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మ మహతి. ఏం నేర్చుకుంటా ఇవాళ? ఇవాళ త్యాగరాజ స్వామి వారి కీర్తన నేర్పించండి. ఏం రాగం ఇది? మీ వసంత భైరవి రాగం గురించి. ఓకే, గుడ్. త్యాగరాజ స్వామి వారి రచన ఏమని చెప్పిందిలే? నీ దయరాదా. అలాగే ఇంకో రచన కూడా ఉంది, రమా రమణ భారమ, అది ఆది తాళం. నీ దయరాదా ఏం తాళం? రూపక తాళం. మూర్చని చెప్తాను, పాడతావా? సరే పడతావా? పద్నాలుగో మేళకర్త వకులాభరణ జన్మం. షడ్జమం పంచమం కాకుండా శుద్ధ విషభం, అంతరగాంధారం, శుద్ధ దైవతం, కైసరి నిషాదం వస్తాయి. పల్లవి చెప్తాను, పడతావా? ముందుగా ఒకసారి సాహిత్యం చదువుతాను. పల్లవి, నీ దయరాద అంటే పల్లవి. అను పల్లవి, కాదనేవారెవరు కళ్యాణ రామ. చరణాలున్నాయి. మొదటి చరణం, నన్ను బ్రోచేవాడని నాడే తెలియ, ఇనవంశ తిలక ఇంత తామసమా నీ దయరాద. చివరి చరణం, రామ 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 త్యాగరాజ హృత్సదన, నామది తల్లడిల్లగా న్యాయమా వేగమే నీ దయరాద. అంతే సాహిత్యం. రూపక తాళం అంతే. తక్క 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 నీ సంబంధించి మొదలవుతుంది. ద వెరీ ఫస్ట్ అక్షరమే స్వరాక్షరం అన్నమాట. నిషాదంలోనే మొదలు పెట్టారు. అలాగే దైవతం కూడా. ఇది రెండు.
రెండో సంగతి. తర్వాత సంగతి తర్వాత సంగతి ఇది పల్లవి అను పల్లవి తట్టిట్ట ఇక్కడ మూడు అక్షరాలు చాలా వస్తుంది. రూ
మొదటిది అన్నమాట. రెండో సంగతి కాదనే కాదనే మొదటి చరణం నను బ్రోజే నను బ్రోచే వాడవని నాడే తెలియా నను బ్రోజే నన్ను బ్రోచే వాడవని నాడే తెలియా ఇనవంశ రొటేషన్ మళ్ళీ సేమ్ ట్యూనింగ్ అంతా అనుకూలవలానే ఉంటుంది. తిలక రెండు సంగతులు పాడాలంటే ముందుగా కూడా పాడచ్చు. రెండోదైతే ఇంకోలా కూడా అనొచ్చు. అప్పుడు ఇంకా భావం సాహిత్య భావానికి ఇంకా దగ్గరగా ఉంటుంది. మళ్ళీ పల్లె వచ్చేస్తుంది. ఇప్పుడు తర్వాత చరణం కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. మొత్తం రచన అంతా ఒకసారి పాడదామా? పాడండి. దయరాదా నీ దయరాదా
dayarada Na
ఏది తల్లడల్లగానామది 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 ఎంతో భావం కలిగినటువంటి త్యాగరాజుల వారి రచన ఇది. బాగా సాధన చేయమ్మా. సరే గురుగారు. భావం ముఖ్యం, ప్రధానం. ఆ రాగభావం, సాహిత్య భావం రెండు కూడా జత చేర్చి పాడాలి. అప్పుడే ఆ రసభావన బయటకు వస్తుందన్నమాట. మనకి ఆనందం కలుగుతుంది, వినేవారికి కూడా ఆనందం పెడుతుంది. ఇంకో పాటతో మళ్ళీ కలుద్దాం. సెలవు.